హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి. ఇప్పుడు మనం కాణిపాకంలో ఉన్నాము. కాణిపాకం హైదరాబాద్ నుంచి 580 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మదనపల్లి నుంచి 95 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. కాణిపాకం గుడి తెలుసు కదా, వినాయకుడి గుడి అన్నమాట. చాలా పాపులర్ అయిన దేవాలయం అది. మనకి ఇక్కడ కాణిపాకంలోని నేను మేము స్టే చేసిన రూమ్ చూపిస్తాను నేను. అదే వరుణ్ రెసిడెన్సీ అన్నమాట హోటల్ పేరు. మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే గుడి చాలా దగ్గర ఉంటుంది. ఒక వీధి దాటితే గుడి వచ్చేస్తుంది అన్నమాట, అంత దగ్గరలో ఉంటుంది. రూమ్స్ అన్నీ బాగున్నాయి. పార్కింగ్ కూడా చాలా మంచి పెద్దగా ఇస్తారు. మిగిలిన వేరే హోటల్స్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ వీళ్ళు ఇచ్చే కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇదే పెద్ద కార్ పార్కింగ్ అన్నమాట. రాపలు పెట్టుకోవచ్చు. ఈ బయట ప్లేస్ అంతా కూడా కార్ పార్కింగ్ అన్నమాట. ఇదే హోటల్ అన్నమాట, వరుణ్ రెసిడెన్సీ అని. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఒక వీధి కనిపిస్తుంది. ఆ వీధి దాటితే మనకి వినాయకుడి గుడి వచ్చేస్తుంది అన్నమాట, అంత దగ్గర. అదే గుడి అన్నమాట వినాయకుడి గుడి. చూస్తున్నారు కదా, చాలా దగ్గర, జస్ట్ ఒక వీధి దాటితే వచ్చేసింది. ఇక్కడ నుంచి అంతా కూడా షాపింగ్ అన్నమాట, ఇవన్నీ కూడా. ఇవన్నీ టెంకాయలు ఇవన్నీ కూడా అమ్ముతారన్నమాట. ఇవన్నీ కూడా షాపింగ్ ఇక్కడ కాణిపాకం గుడి దగ్గర అన్నమాట. షాపింగ్ ఇవన్నీ కూడా మాలలు అన్నీ అమ్ముతారు. ఇక్కడే గుడి ఎదురుగానే అమ్ముతారన్నమాట ఇవన్నీ. ఇప్పుడే వినాయకుడికి మేము కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నాం అన్నమాట. దర్శించుకుందామా వినాయకుడిని? దర్శించుకున్నాం. చాలా పాపులర్ అయిన గుడి ఇది. చూస్తున్నారు కదా, దీని వెనకాల అదే కాణిపాకం కోనేరు అన్నమాట. వినాయకుడి గుడి మధ్యలో ఉంటుంది, చుట్టూ గుడి ఉంటుంది, మధ్యలో కోనేరు అన్నమాట. లోని షాపింగ్ అన్నమాట, ఇదంతా కూడా షాప్స్ ఉన్నాయి మొత్తం. అన్ని బొమ్మలు, గుడికి సంబంధించిన అన్నీ అమ్ముతున్నారు, మొత్తం షాపింగ్ అన్నమాట. ₹20 స్వీట్గా ఉంటుందా? తీయగా ఉంటుందా? చూసారా ఎంత బాగా కట్ చేసిందో మామిడికాయని, చాలా బాగుంది. ₹20 అంట. నీ పేరేంటి? లీలావతి. కాణిపాకంలో అమ్ముతుంది. ఇది కాణిపాకం పోలీస్ స్టేషన్ అంట. ఇక్కడ చూస్తున్నారా క్లాక్ రూమ్, అంటే లగేజ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏమన్నా తెచ్చిన లగేజ్ అంతా కూడా ఇక్కడే పెట్టేయాలన్నమాట, ఫోన్తో సహా అన్నీ. చెప్పల్స్ కౌంటర్ అన్నమాట ఇక్కడ. ఇక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. స్థలం అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. ఇక్కడ దగ్గర దీపాలు వెలిగిస్తారన్నమాట అందరూను. కనుక్కుందాం దీపాలు అమ్ముతుంది ఇవిడ. అవును, మంచి హుషారు మీద ఉందన్నమాట. అందరికీ దీపాలు వెలిగించమని చెప్తుంది. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? గుంటూరు. గుంటూరు. దీపాలు ఎలా రేట్? 50 రూపీసా? అంటే రెండు ఉన్నాయి కదా, రేట్ ఎంత? సింగిల్ది ఎంత? 150. దీపాలా అది వాళ్ళ మనసులో ఏముండేది మొక్కుంటే జరుగుతుంది. పెళ్ళి కావాలా, ఉద్యోగం కావాలా, మంచి జట్టు కావాలా, ఇవి జత అంటే వాళ్ళు ఫ్యామిలీ పెట్టాలా. జత అంటే వాళ్ళు ముగ్గురిద్దరు. అది సింగిల్ అంటే మామూలు 360 రూపాయలు. మీకేమైనా దోశలు అది మీకు ఏమైనా ఉంటే, కీరి ఏమైనా ఉంటే, చెడ్డ ఏమైనా ఉంటే దీపం పెట్టి అంటిస్తే మీకు ఆడికి తెగిపోయింది అక్కడ. వినాయక స్వామి పెట్టాలి. కాణిపాకం దర్శించుకున్న తర్వాత శ్రీ మణికంఠేశ్వర దేవాలయం అని పక్కనే ఉంటుందన్నమాట. కొత్తగా విగ్రహాలన్నీ మంచిగా పెట్టారు. చూద్దాం లోపలికి వెళ్ళి. అదే గుడి అన్నమాట. చూశారు కదా, కాణిపాకం దేవాలయం చాలా బాగుంది. మంచిగా దర్శనం అయింది. బయట నుంచే మనం కవరేజ్ చేయాలి కానీ లోపలికి ఏమీ వీడియో కానీ నాట్ అలౌడ్ అన్నమాట. మన అన్ని లోకల్ రూముల్లో పెట్టుకొని లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి. మొబైల్స్ కూడా అన్నీ బయటే పెట్టాలన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వాళ్ళ మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ వర్షం కూడా పడ్డది. చాలా బాగుంది వాతావరణం కూడా. వినాయకుడి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ రాపల గుళ్ళో అయితే మనకి ప్రసాదాలు అమ్ముతారు. లోపలే అన్నీ కూడా బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ బోర్డ్స్ మీద అంతా కూడా స్టోరీ, ఈ గుడి గురించి స్టోరీ కానీ, ఇంతకు ముందు పాత రోజుల్లో పిక్స్లో ఎలా ఉండేది ఈ గుడి అనేది మనకి పిక్చర్స్లోని అన్నీ ఉన్నాయన్నమాట. అందరూ చూడొచ్చు లోపల. చాలా బాగుంది. ఇది అందరూ కూడా దర్శించుకోవాల్సిన ప్రదేశం అన్నమాట, కాణిపాకం దేవాలయం. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అని మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు వెంటనే మీరు చూసేయచ్చు. ఓకేనా? అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.